ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవిందా గోవిందా. ఆనంద నిలయ నివాసుడు శ్రీనివాసుడు సార్థకమైనటువంటి బిరుదుతో భక్తులందరికీ నిరంతరము ఆనందాన్ని అందిస్తూ ఉంటాడు. మానవులందరికీ కూడా కావలసినటువంటి పరమార్థం ఏమిటి అంటే ఆనందమే. జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవటమే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఆ ఆనందం, నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుని యొక్క గుణానుభవంలోనే దొరుకుతుంది. అటువంటి పరమాత్మ యొక్క దివ్య గుణానుభవాన్ని చక్కగా స్మరించుకుంటూ మనం ఆదిపర్వ ప్రవచనాన్ని చక్కగా కొనసాగిస్తూ ఉన్నాము. ముందుగా ఆచార్యుల వారు సంకల్పం మనందరి చేత కూడా పలికిస్తారు. భక్తి శ్రద్ధలతో సంకల్పాన్ని పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తు భ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణి శైలేశ పాహి మాం ఫణి శైలేశ భక్త బంధోదయానిధే భక్త బంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిశ్రుతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిశ్రుతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కింతస్య పుష్కర జలైరభిషేచనేన కింతస్య పుష్కర జలైరభిషేచనేన అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆదివ్యాధి ఆదివ్యాధి నివృత్తిద్వారా నివృత్తిద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇశూచికా ఇశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తిద్వారా నివృత్తిద్వారా సకల శ్రేయ సకల శ్రేయ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ వాంగ్మనఃకాయ ప్రవర్తిత ప్రవర్తిత అనే
అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ప్రథమాధ్యాయాంతర్గత ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వశిష్ఠ నప్తారం వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం శుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరో హరిః ద్విబాహుర పరో హరిః అఫాలలోచన శంభుః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలో వ్యాస మహర్షి సృష్టి ఏ విధంగా ఏర్పడిందనేటువంటి విషయాన్ని తన మనస్సులో చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు అనేటువంటి సన్నివేశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సృష్టి జరిగిన తరువాత ప్రాణులన్నీ ఉద్భవించిన తరువాత మళ్ళీ ప్రళయం వస్తుంది, అవన్నీ కూడా పరమాత్మలోనే లీనమైపోతాయి. మళ్ళీ పరమాత్మ సంకల్పంతో సృష్టి ప్రారంభమవుతూ ఉంటుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఇలాగా యుగములు మరల మరల వస్తూనే ఉంటాయి, సృష్టి నడుస్తూనే ఉంటుంది, దానికి ఆద్యంతములు లేవు. ఏ విధంగా అయితే ఋతువులు మారినప్పుడు ప్రకృతిలో ఆ సందర్భాల్లో మనం ప్రకృతిలో ఉన్న మార్పులు సహజంగా ఎలా చూస్తూ ఉంటామో, ఋతు సంబంధమైనటువంటి మార్పులు, అదేవిధంగా సృష్టి కూడా పరమాత్మ లీలతో అదేవిధంగా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. దృశ్యంతే తాని తాన్యేవ తథాభావాయుగాదిషు. ఆ సృష్టి మొదలైనప్పుడు ఆయా యుగములకు సంబంధించినటువంటి ఛాయలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కృతయుగంలో సత్యం ఎలా ఉంది, నాలుగు పాదాలతోనూ నడుస్తూ ఉంటుంది. కృతయుగ ధర్మాలేమిటి, త్రేతాయుగ ధర్మాలు, అవన్నీ కూడా సృష్టి ప్రారంభమైనప్పుడు తత్సంబంధమైనటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏవమేతదనాద్యంతం భూత సంఘాతకారకం. ఈ రకంగా సృష్టి, స్థితి, లయము అనేటువంటివి ఎప్పుడూ కూడా అనాది నిధనంలోకే చక్రం సంపరివర్తతే. ఒక చక్రం, దాంట్లో ఉండేటువంటి ఇరుసులు ఏ విధంగా అయితే కిందకి పైకి కూడా తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా సృష్టి కూడా అలా జరుగుతూనే ఉంటుంది, దానికి ఆద్యంతాలు లేవు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. త్రయస్త్రింశత్ సహస్రాణి త్రయస్త్రింశత్ శతాని చ త్రయస్త్రింశత్ చ దేవానాం సృష్టి సంక్షేప లక్షణ. ఇలా సృష్టి గురించి సంక్షిప్తంగా చెప్పిన తరువాత ఇంకా కొంచెం సృష్టి సంబంధమైన విషయాలే ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. మొత్తం దేవతల యొక్క సృష్టి ఎలా ఉంటుందిట అంటే 36,333 మంది దేవతలు ఉంటారటండి. మొత్తం 36,333 మంది. ఇది సంక్షిప్తమైనటువంటి సృష్టి విషయము అని వర్ణిస్తూ ఉన్నారు. త్రయస్త్రింశత్, త్రయస్త్రింశత్ సహస్రాణి అంటే 33,000, అలాగే త్రయస్త్రింశత్ శతాని అంటే 3,300.
ఆ తరువాత త్రయస్త్రింశత్ అంటే 33, మొత్తం అంతా కలిపి 36,333. ఇది సంక్షిప్తమైనటువంటి సృష్టి విషయము అని చెప్పి ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు. సృష్టి సంక్షేప లక్షణ, ఈ సృష్టి అనేది సంక్షిప్తమైనటువంటి లక్షణము కలిగినటువంటిది అని. కానీ మనకి శృతిలో ఇంకా సంక్షిప్తంగా అసలు దేవతల యొక్క సంఖ్య ఎంత అనేది వర్ణింపబడి ఉన్నదండి. కథమేతే త్రయస్త్రింశతి ఇతి అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః ద్వాదశాదిత్యాస్త ఏకత్రింశత్ ఇంద్రశ్చైవ ప్రజాపతిశ్చ. అంటే మొత్తం దేవతల యొక్క సంఖ్య ఎంత అంటే 33 అండి. ఎవరు అంటే 8 వసువులు, 11 రుద్రులు, అలాగే 12 ఆదిత్యులు, వీళ్ళంతా కలిపి మొత్తం 31 అయ్యారు. ఇంకా ఇద్దరెవరంటే ఇంద్రుడు, ప్రజాపతి. ఇంద్రుడే పర్జన్యుడు అని కూడా పిలుస్తారు. మరి చిట్ట చివర ప్రజాపతి అంటే ఎవరు అంటే యజ్ఞము. ఇలా 33 దేవతా స్వరూపాలే ముఖ్యమై కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలుగా ఎందుకండి మనం దేవతలు ఎంతమంది ఉన్నారు, ఇన్ని కోట్ల మంది ఉన్నారు అని చూస్తూ ఉంటామంటే అవన్నీ కూడా ఆ దేవతాస్వరూపముల యొక్క లీలలు, విభూతులువే. పరమాత్ముడు తాను అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే అవతరిస్తూ ఉంటాడో, లీలలు చూపిస్తూ ఉంటాడో, అలాగే ఈ సృష్టిలో అనేక రకములైనటువంటి కార్యములన్నీ కూడా నిర్వహించటానికి ఈ 33 ముఖ్యమైన దేవతాస్వరూపములే అనేక రకములైనటువంటి రూపములతో సమస్తమైనటువంటి కార్యములను చక్కబెడుతూ ఉంటారు అని వర్ణన చేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకా ఎలా సృష్టి జరిగిందనే విషయాన్ని ఇందులో వర్ణిస్తూ ఉన్నారు. దివఃపుత్రో బృహద్భానుః చక్షురాత్మా విభావసుః సవితాస రుచీకోర్కః భానుః ఆశావహో రవిః. ఈ శ్లోకంలో పైకి మనకు కనిపించేటువంటి విషయాలన్నీ కూడా పేర్లులాగా కనిపిస్తాయి. బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి సంతానాన్ని గురించి చెబుతూ ఉన్నారండి. దివఃపుత్రుడు, బృహతు, భానువు, చక్షుః, ఆత్మ, విభావసు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానువు, ఆశావహుడు, రవి అని చెప్పారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుని యొక్క పేర్లే ఇవన్నీ. ఆ సూర్యుని యొక్క తేజస్సులే అనేక విధాలుగా ఈ సృష్టినన్నీ కూడా నడిపిస్తున్నాయి అన్న విషయం ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. ఇందులో మనం ప్రత్యక్షంగా పరిశీలించవలసినటువంటి చిన్న అంశం ఉందండి. దివఃపుత్రః బృహద్భానుః చక్షురాత్మా విభావసుః సవిత స రుచీకః అర్కః భానుః ఆశావహో రవిహి అనేటువంటి శ్లోకంలో బృహత్ అనేటువంటి పదాన్ని మనం తీసుకుందాము. మొట్టమొదట బృహత్ అంటే అర్థమేమిటి అంటే శ్రవణేంద్రియానికి అది సూచనటండి. బృహత్ వ్యోమమయత్వేన శ్రోత్రమింద్రియముచ్యతే. అంటే బృహత్ అంటే చాలా పెద్దది అని. అంత పెద్దదైనటువంటిది ఏముంది ఈ సృష్టిలో అంటే ఆకాశమే. ఆకాశం కన్నా పెద్దదైంది ఏదీ లేదు కదా. విశాలమైనటువంటి ఆకాశమే బృహత్ అంటారు. అలాగా వ్యోమమయత్వేన ఆకాశం, ఆకాశస్వరూపమై ఉండటం చేత ఈ బృహత్ అనేటువంటిది దానికి ఏమి సూచన దాని నుంచి మనకి లభిస్తోంది అంటే శ్రవణము అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందువల్ల శబ్దగుణకం ఆకాశం అని న్యాయశాస్త్రంలో చెప్పారు. ఆకాశానికి ముఖ్య లక్షణం ఏమిటి అంటే, గుణమేమిటి అంటే శబ్దము. ఆకాశానికి గుణము శబ్దం, అందువల్లనే మనం చెవు ద్వారా వింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బృహత్ అనేటువంటి పదంలో ఒక భగవంతుని యొక్క నామాన్ని ఇందులో సూచించినప్పటికీ కూడా అంతర్లీనంగా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి అంటే శ్రోత్రమింద్రియముచ్యతే. ఇందులో శ్రోత్రం అనేటువంటి ఇంద్రియాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా రెండవదైనటువంటిది చూడండి, భానుః అనే పదం ఉన్నది. బృహత్ భానుః, భానుః అంటే ద్రవ్యాణం భాసనాత్ భానుశబ్దేన ఉక్తం త్వగింద్రియం. సమస్తమైనటువంటి ద్రవ్యములను కూడా ప్రకాశింపజేసేటువంటిది భాను అనేటువంటి శబ్దంతో చెప్పబడుతుందిట. మరి దీనికి ఏ ఇంద్రియాన్ని చెబుతూ ఉన్నారు అంటే త్వగింద్రియం, చర్మము. ఆ చర్మమే, త్వక్కే
ఈ భాను అనేటువంటి దేవతా స్వరూపం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తరువాత చూడండి చక్షుహు, మూడవది. చక్షుహు అంటే అందరికీ తెలిసినదే, ప్రసిద్ధం. చక్షుహు ప్రసిద్ధం, చక్షుహు అనేటువంటి దైవస్వరూపాన్ని ఇందులో తెలియజేస్తూ, చక్షు అంటే కన్ను అని అర్థం. ఆ కన్ను అనేటువంటి ఇంద్రియాన్ని ఈ శబ్దం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి చక్షు ద్వారా, చక్షు యొక్క రూపం గుణమేమిటి అంటే, చక్షురింద్రియ గ్రాహ్య గుణ రూపం. చక్షు అనేటువంటి ఇంద్రియం ద్వారా గ్రహించేటువంటిది ఏమిటి అంటే రూపము. ఆ తరువాత నాలుగవది చూడండి, చక్షు తర్వాత ఆత్మ అనేటువంటి పరమాత్మ యొక్క పేరు ఇందులో ఉచ్చరించారు. ఆత్మాతు ప్రేయస్త్వాత్ రసనేంద్రియం. ఆత్మ అంటే మిక్కిలి ప్రియమైనది. మిక్కిలి ప్రియమైనటువంటి దానికి ఇంద్రియాన్ని ఇందులో ఏం చెప్తున్నారంటే రసనేంద్రియం అని చెప్తున్నారు. రసనేంద్రియము అంటే నాలుక. ఇప్పటిదాకా మనకు శ్రవణం గురించి చెప్పారు, చర్మం గురించి చెప్పారు, కన్ను గురించి చెప్పారు, అదేవిధంగా రసనేంద్రియం నాలుక గురించి కూడా చెప్పారు. ఇక ఐదవ పేరు చూసినట్లయితే ఇందులో విభావసుహు అనేటువంటి పేరు కనిపిస్తోందండి. విభావసుహు అంటే వాగగ్నిదైవతాత్వేన విభావసు పదోదిత. విభావసుహు అంటే అగ్నిట్ అండి. ఆ అగ్ని దేనికి ప్రధానమైన వాడు అంటే వాక్కుకి ప్రధానమైనటువంటి వాడు. వాగగ్ని దైవతాత్వేన విభావసు పదోదిత అంటే ఆ విభావసు అనేటువంటి పదం ద్వారా మనకు చెబుతున్నటువంటి ఇంద్రియం ఏమిటి అంటే వాక్కు. అదేవిధంగా సవిత, తరువాత పదం చూడండి సవిత. కర్మణ ప్రసవాత్ పాణీమతౌ సవితృశబ్దితౌ అని వర్ణిస్తూ ఉన్నారు. సవిత అంటే కర్మ ప్రధానమైనటువంటి వాడు అనే అర్థంలో చేతులను చెప్తూ ఉన్నారండి. రెండు చేతులు ఇంద్రియములు. కర్మణ ప్రసవాత్ పాణీమతౌ సవితృశబ్దితౌ అంటే కర్మ ప్రధానమైనటువంటిది కాబట్టి తదనుగుణమైనటువంటి రెండు చేతులు కూడా ఈ సవిత్రు అనేటువంటి దేవతా స్వరూపంతో మనకు అందిస్తూ ఉన్నారు. తరువాత అర్కహ అనేటువంటి పదం ఉన్నది చూడండి. అర్కహ విశిష్ట గతిమత్వాదపి అర్కహ పాదేంద్రియం మతం. అర్కహ అంటే అర్థం ఏంటంటే విలక్షణమైనటువంటి గమనము కలిగినటువంటి వాడు అని. విలక్షణమైనటువంటి గమనం గురించి చెబుతూ ఉన్నారు. అర్కహ అనేటువంటి భగవంతుని స్వరూపం ద్వారా ఇక్కడకు మనకి ఇక్కడికి అందించేటువంటి ఇంద్రియములు ఏమిటి అంటే పాదములు. పాదముల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా అర్కహ అయిపోయిన తర్వాత రుచీకహ అనేటువంటి పదం ఉన్నదండి. అందులో రుచీకము అంటే ఉపస్థస్యాత్ రుచీకాఖ్య రుచాం సర్వాంగ తేజసాం. ఈ రుచీకం అనేటువంటి భగవంతుని యొక్క స్వరూపం ద్వారా ఏం తెలియజేస్తున్నారు అంటే గుహ్యమైనటువంటి ఇంద్రియాన్ని గురించి తెలియజేస్తున్నారు. ఆ తరువాత పదం ఆశావహ అనేటువంటి పదం ఉన్నదండి. ఆశావహము అనేటువంటి పేరు కలిగిన దైవస్వరూపం ద్వారా మనకి ఇందులో ఏం తెలియజేస్తున్నారు, వాయు ఆశావహ ప్రోక్త భాసనాత్ అవనాచ్య సహ. అందరినీ రక్షించేటువంటి వాడు, ప్రాణమైనటువంటి వాడు వాయువు కాబట్టి ఈ ఆశావహం అనేటువంటి పదం ద్వారా మనకు ఎవరిని తెలియజేస్తున్నారంటే వాయువుని తెలియజేస్తున్నారు. తరువాత భాను రవి అనేటువంటి రెండు దైవస్వరూపాల యొక్క పేర్లు ఉన్నాయండి ఈ శ్లోకంలో. భాను రవిశ్చ ఉచ్యతేతౌ ఘ్రాణపాయు పదోదితౌ. ఇక్కడ భాను అన్నా రవి అన్నా ఈ ఇద్దరు దైవస్వరూపాలకి కూడా భాను అంటే ఘ్రాణం. భాను అనేటువంటి దైవతా స్వరూపానికి మనకి ఇస్తున్నటువంటి ఇంద్రియం ఏమిటి అంటే ఘ్రాణ అంటండి, అంటే ముక్కు. అలాగే రవి అనేటువంటి దైవతా స్వరూపానికి పాయువు అంటే అపానవాయు మార్గము. ఇలాగా అందులో ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి సృష్టి విషయంలో ఈ దేవతలు ఉద్భవించారు ఆ బ్రహ్మ నుంచి అని చెబుతూ అంతర్లీనంగా మనకు అందించిన విషయం ఏమిటి ఈ శ్లోకంలో అంటే, బృహత్ అంటేనేమో శ్రవణం, భాను అంటేనేమో చర్మం, చక్షుహు అంటే కన్ను, ఆత్మ అంటే నాలుక, విభావసుహు అంటే వాక్కు, సవిత అంటే చేతులు, అర్కహ అంటే పాదాలు, రుచీకం అంటే గుహ్యము, భాను అంటే ఘ్రాణము, రవి అంటే పాయు. ఈ రకంగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా ఈ దేవతా స్వరూపముల ద్వారా
ఈ ప్రకృతిలో అంతా కూడా బయటికి వస్తూ ఉన్నాయి అనేటువంటి అంతర్లీనమైనటువంటి భావం ఈ శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ తరువాత సుతా వివస్వత సర్వే మహ్యస్తేషాం తథావరః, ఈ రకంగా ఈ శ్లోకంలో సవిత, రుచికుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి వీళ్ళందరి గురించి చెప్పిన తరువాత చివరివాడైనటువంటి మహ్యుడు అనే పేరు కలిగినటువంటి వాని గురించి చెప్తున్నారండి. మహ్యుడు అంటే అర్థం మనువు అని చెబుతున్నారు. అతనెవరు అంటే వివస్వతః సుతాః సర్వే, ఈ పై చెప్పబడిన వాళ్ళందరూ కూడా వివస్వంతుని యొక్క కుమారులు. వివస్వంతుడు అంటే పరమాత్మ, పరబ్రహ్మము, అదేవిధంగా సూర్యభగవానుడు అని అర్థం. అతని యొక్క కుమారులై వీళ్ళంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. వీళ్ళందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి వాడు ఎవరు అంటే మహ్యుడు అని చెప్తున్నారు. మహ్యుడు అంటే మనువు అని అర్థం. సుతా వివస్వత సర్వే మహ్యస్తేషాం తథావరః, దేవభ్రాడ్ తనయస్తస్య శుభ్రాడితి తతస్మృతః. మరి ఆ మనువునకు జన్మించినటువంటి వారెవరు అంటే దేవభ్రాట్. ఆ మనువు యొక్క కుమారుడేమో దేవభ్రాట్ అనేటువంటి పేరు కలిగిన వాటండి. ఈ పదాలన్నీ వింటుంటే ఇంత కఠినంగా ఉందేమిటి విషయము అని అనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా మరి సృష్టి ఏ విధంగా జరిగిందో సంక్షిప్తంగా మనకు అందించడం కోసమే ఆయా పదాలు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్న భావం మాత్రం మనం గ్రహించదగినటువంటిదే. దేవభ్రాట్ తనయస్తస్య శుభ్రాడితి తతస్మృతః, ఆ మనువు యొక్క మనువు దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి సృష్టిలో మనువు యొక్క కుమారునిగా దేవభ్రాట్ అనేటువంటి వారిని చెబుతున్నారు. దేవభ్రాట్ అంటే పేరు అలా కనిపిస్తోంది కానీ దాని అంతర్లీనమైన అర్థం ఏమిటి అంటే అహంకారము. దేవభ్రాట్ అంటే అహంకారం. అహంకారం అంటే నేనే చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అది ఆ భగవంతుని తత్వం ద్వారా మనకు అందుతూ ఉన్నది. ఆ తరువాత దేవభ్రాట్ యొక్క కుమారుడెవరు అంటే శుభ్రాట్ అండి. దేవభ్రాట్ తనయస్తస్య శుభ్రాడితి తతస్మృతః, ఆ దేవభ్రాట్ యొక్క కుమారుడెవరు అంటే శుభ్రాట్. మరి శుభ్రాట్ అంటే దేనికి అర్థము అంటే మనస్సునకు అర్థము. శుభ్రాట్ అంటే మనస్సు. ఆ మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి. శుభ్రాజస్తు త్రయఃపుత్రాః ప్రజావంతో బహుశ్రుతాః. మరి ఈ శుభ్రాట్ అనేటువంటి మనస్వరూపుడైనటువంటి ఈ శుభ్రాట్ అనే దైవ స్వరూపానికి మళ్ళీ ముగ్గురు సంతానం ఉన్నారటండి. వాళ్ళ ముగ్గురు కూడా వారికి కూడా ఎంతోమంది సంతానము ఉన్నారు. వాళ్ళందరూ కూడా గొప్ప చదువులు చదివినటువంటి వాళ్ళు, విద్యావంతులు అని చెబుతున్నారు. బహుశ్రుతాః, వేద సంబంధమైనటువంటి జ్ఞానమంతా ఉన్నటువంటి వారు. ఎవరు వారు అంటే దశజ్యోతిహి శతజ్యోతిహి సహస్రజ్యోతిరేవ చ. దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అని పేర్లు. చాలా విలక్షణమైనటువంటి పేర్లు, అంతంత ప్రకాశం కలిగినటువంటి వారు అని. దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి, వీళ్ళంతా కూడా శుభ్రాట్ అనేటువంటి ప్రజాపతి యొక్క సంతానం అండి. మరి దశజ్యోతి అంటే ఎవరు అంటే దశజ్యోతి అనే పేరు అగ్నిహోత్రునికి ఉందిటండి. అగ్నిహోత్రుడే దశజ్యోతి అంటే. ఆ అగ్నిహోత్రునిలో ఉన్నటువంటి కళలు ఏమిటి అంటే 10 రకాలైనటువంటి కళలు ఉన్నాయిట ఆ అగ్నిహోత్రునకు. అందులో మొదటిది జ్వాలిని, రెండవది విస్ఫులింగిని, మూడవది ధూమ్రార్చి, నాలుగవది ఊష్మాజ్వాలిని, ఐదవది శుశ్రహ, ఆరవది సురూప, ఏడవది కపిల, ఎనిమిదవది హవ్య, తొమ్మిదవది కవ్య, 10వది వహ అనే పేరు కలిగినటువంటి 10 రకములైన తేజస్సులున్నాయి అగ్నిహోత్రునకు. ఆ అగ్నిహోత్రునే ఏమని పిలుస్తారు అంటే దశజ్యోతి అని పిలుస్తారట. దశజ్యోతికి కుమారులు ఎంతమంది ఉన్నారు అంటే దశపుత్ర సహస్రాణి దశజ్యోతిర్మహాత్మనః. ఆ దశజ్యోతికి ఎంతమంది సంతానం ఉన్నారంటే 10,000 మంది ఉన్నారట. అయ్యా, అగ్నిహోత్రుని యొక్క కళలు 10 అన్నారు, ఆ పేర్లు చెప్పారు, మరి దశజ్యోతికి ఉన్నటువంటి 10,000 మంది పేర్లు కూడా ఏమిటి అంటే, ఆ 10,000 మంది పేర్లు ఏమిటి అంటే గ్రహ నక్షత్ర ప్రకాశ కారణములైనటువంటి సూర్య తేజస్సులు కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ కిరణములనే 10,000 మంది సంతానం అంటారటండి.
అంటే దశజ్యోతి అంటే అది అగ్నికి పేరు. ఆయన ద్వారా వచ్చినటువంటి సంతానం ఎంతమంది అంటే 10,000 మంది. గ్రహములు నక్షత్రములు నక్షత్రములు ఇవన్నీ ప్రకాశించటానికి ఏ కిరణములైతే కారణమవుతున్నాయో ఆ కిరణములే ఈ దశజ్యోతి అని పిలువబడేటువంటి అగ్నిహోత్రుని యొక్క సంతానమై ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ తరువాత శతజ్యోతి అనే పదం వినిపిస్తోంది ఈ శ్లోకంలో చూడండి. శతజ్యోతి అంటే అర్థం ఎవరు అంటే చంద్రుడుటండి. దశజ్యోతి అంటే అగ్నిస్వరూపం, మరి శతజ్యోతి అంటే చంద్రుని యొక్క స్వరూపం. ఆ తరువాత పదం ఏమిటి అంటే సహస్రజ్యోతి అనగానే మనకు అర్థమవుతోంది అగ్ని చంద్రుడు అయిపోయిన తర్వాత ఈ సహస్రజ్యోతి ఎవరు అంటే సాక్షాత్తు సూర్యభగవానుడే. మరి దశజ్యోతికి ఎంతమంది ఉన్నారు అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి పరమాత్మకి అంటే 10,000 మంది సంతానం ఉన్నారు. మరి చంద్రునికి ఎంతమంది సంతానం? తతో దశగుణాశ్చాన్యే శతజ్యోతేరిహాత్మజాః భూయస్తతో దశగుణాః సహస్రజ్యోతిషస్సుతాః. అక్కడ దశజ్యోతికి ఉన్నటువంటి సంతానం కంటే శతజ్యోతికి ఉన్నటువంటి వారు ఇంకా 10 రెట్లుటండి. అంటే 100,000 మంది సంతానమై ఉన్నారు. శతజ్యోతి యొక్క సంతానం 100,000 మంది ఉన్నారు. ఆ తరువాత తతో దశగుణాశ్చాన్యే శతజ్యోతేరిహాత్మజాః. ఆ అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి జ్యోతికి ఉన్న 10,000 మంది సంతానం కన్నా శతజ్యోతి అయినటువంటి చంద్రునికి ఉన్నటువంటి సంతానం 10 రెట్లు ఎక్కువగా ఉన్నది. అంటే 100,000 మంది సంతానం చంద్రుడికి చెప్పబడుతూ ఉన్నారు. ఆ తరువాత సహస్ర జ్యోతిషస్సుతాః. అంతకన్నా ఎక్కువ ఎవరికి ఉన్నారు అంటే సహస్ర జ్యోతి స్వరూపుడైనటువంటి సూర్యభగవానుని యొక్క సంతానం 10,00,000 మంది ఉన్నారటండి. ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఈ సృష్టిని నడిపించడానికి పరమాత్మ ద్వారా బయటికి వ్యక్తమవుతూ ఉన్నారు. ఎందువల్ల వ్యక్తమవుతూ ఉన్నారంటే ఈ సృష్టి యొక్క అనేక రకములైనటువంటి కార్యములన్నీ కూడా సాధించటం కోసమే. తతో దశగుణాశ్చాన్యే శతజ్యోతేరిహాత్మజాః భూయస్తతో దశగుణాః సహస్రజ్యోతిషస్సుతాః తేభ్యోయం కురువంశశ్చ యదూనాం భరతస్య చ. ఇక ఇక్కడికి వచ్చిన తరువాత ఆ సూర్యభగవానుని యొక్క తేజస్వరూపులైనటువంటి 10,00,000 మంది నుంచి ఉద్భవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే తేభ్యోయం కురువంశశ్చ యదూనాం భరతస్య చ. కురు సంబంధమైనటువంటి వాళ్ళు, యదువంశ సంబంధమైన వాళ్ళు, భరతవంశానికి సంబంధించినటువంటి యయాతిక్ష్వాకు వంశశ్చ రాజర్షీణాంచ సర్వశః. యయాతి ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల యొక్క వంశాలన్నీ కూడా ప్రారంభమైనాయి. 10,00,000 మంది సంతానం ఉన్నటువంటి సహస్ర జ్యోతి యొక్క సంతానం నుంచి ఉద్భవించినటువంటి స్వరూపాలే ఈ కురువంశ, యదువంశ, భరతవంశ సంబంధమైన యయాతి ఇక్ష్వాకు మొదలైనటువంటి రాజర్షుల యొక్క సమూహాలన్నీ కూడా. సంభూతా బహవో వంశాః భూత సర్గా సువిస్తరాః భూతస్థానాని సర్వాణి రహస్యం త్రివిధం చయత్. ఈ రకంగా ఎన్నో వంశములు, సంభూతాః బహవో వంశాః ఒకటని చెప్పటానికి లేదు, ఎన్నో విధములైనటువంటి సృష్టికి సంబంధమైనటువంటి సంతానమంతా కూడా ఉద్భవించింది. వంశాలు ఉద్భవించినై. స్వేదజములు, అండజములు, యోనిజములు, ఉద్భిజములు అనబడేటువంటి 4 విధములైన ప్రాణులన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. భూతస్థానాన్ని సర్వాణి రహస్యం త్రివిధం చయత్. అన్నీ ఉద్భవించినవి సరే, మరి అవన్నీ నివసించడానికి కావలసినటువంటి భూతస్థానాన్ని సర్వాణి, ఆ ప్రాణులన్నీ కూడా నివసించడానికి కావలసినటువంటి నగరాదులు కాని, తీర్థాలు కాని, క్షేత్రాలు కాని, ఇవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. రహస్యం త్రివిధం చయత్. ధర్మార్థకామ స్వరూపమైనటువంటి ఆ 3 యొక్క స్వరూపం కూడా చక్కగా సృష్టింపబడింది. వేదాః యోగః సవిజ్ఞానః ధర్మోర్థః కామ ఏవ చ ధర్మార్థకామయుక్తాని శాస్త్రాణి వివిధాని చ. అదేవిధంగా వేదాః యోగః, వేదములు, యోగశాస్త్రం, ఎంతో విజ్ఞానంతో కూడినటువంటి యోగశాస్త్రం, ధర్మార్థకామములు, ధర్మార్థకామములతో నింపబడినటువంటి చక్కని అమోఘమైనటువంటి శాస్త్రములు కూడా ఉద్భవించేటండి. వేదాలు, యోగశాస్త్రం, ధర్మకామాలు మొదలైనవన్నీ కూడా ఉద్భవించినాయి. అంటే చాలా సంక్షిప్తంగా చెబుతూ ఉన్నారు.
విస్తృతమైనటువంటి విషయాలు వేరొక చోట చెప్పబడ్డాయి. వేదాహ యోగః సవిజ్ఞాన అంటే వేదములు విజ్ఞానంతో కూడినటువంటి యోగము, ధర్మార్థకామములు ధర్మార్థకామములు వర్ణింపబడినటువంటి శాస్త్రములు. ధర్మార్థకామ యుక్తాని శాస్త్రాన్ని వివిధాని చ, వివిధములైనటువంటి శాస్త్రములన్నీ కూడా వర్ణింపబడ్డాయి. అంతేకాకుండా లోకయాత్రా విధానంచ సర్వం తద్దృష్టవాన్ ఋషిః నీతిర్భరత వంశస్య విస్తారశ్చైవ సర్వశః ఇతిహాసాస్తవైయాఖ్యాః వివిధాః శృతయోపిచ. లోకయాత్రా విధానము అంటే లోకంలో యాత్రను గడపటానికి జీవించడానికి కావలసిన ఒక విధానం ఉండాలిగా, ఉపాధి ఉండాలిగా. దానికోసం అనేక రకములైనటువంటి వేదాంగములు అన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ధనుర్వేదము, ఆయుర్వేదము, గాంధర్వ విద్య మొదలైనటువంటివి, ఎన్నో రకములైన కళలు, అస్త్ర విద్యలు ఇవన్నీ కూడా చక్కగా సృష్టింపబడ్డాయి. నీతిర్భరత వంశస్య విస్తారశ్చైవ సర్వశః. భరతవంశానికి సంబంధించినటువంటి వైశాల్యం ఎంత పెద్దది, ఆ భరతవంశము యొక్క నీతి ఎటువంటిది మొదలైన విషయాలన్నీ కూడా తెలియబడ్డాయి. వ్యాఖ్యానములతో కూడినటువంటి ఇతిహాసములన్నీ కూడా వెలువడ్డాయి. వివిధాహ శృతయోపిచ, అనేక రకములైనటువంటి సమస్త వేద సంపదలు కూడా బయటికి వచ్చినాయి. ఇతిహాసములంటే అర్థం ఏమిటి అంటే కేవలం కథలు కాదుటండి, జరిగినటువంటి చరిత్రల్ని ఇతిహాసములు అని పిలుస్తారట. అవన్నీ కూడా వెలువడ్డాయి. ఇతిహాసాః సవైయాఖ్యాః వివిధాః శృతయోపిచ. వేద సంపదలు, అనేక రకములైన వ్యాఖ్యానాలతో కూడినటువంటి చరిత్రలు ఇవన్నీ కూడా వెలువడ్డాయి. ఇహ సర్వమనుక్రాంతం ఉక్తం గ్రంథస్య లక్షణం సంక్షేపేణేతిహాసస్య తతో వక్ష్యతి విస్తరం. ఈ రకంగా భారతం యొక్క ప్రధానమైనటువంటి లక్షణమేమిటి అని ఒక ప్రశ్న వేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సమగ్రమైన స్వరూపం అంటే ఇందులో లేనిది ఎక్కడా లేదు, అది ఎక్కడ వెతికినా కూడా దొరకదు. అది ఎక్కడన్నా ఉన్నది అంటే ఖచ్చితంగా భారతంలో ఉన్నదే. వేదములకు స్మృతులకు పురాణములకు వాదములు వస్తేనే ఆ వాదములను తీర్చడానికి ప్రమాణంగా ఈ భారత గ్రంథాన్ని స్వీకరిస్తారట. అంత బృహత్తరమైనటువంటి చక్కని ఇతిహాసం భారతం. ఈ ఇతిహాసాన్ని వేదవ్యాస మహర్షి సలక్షణంగా రచించారు. ఎలా రచించారు? విస్తీర్యైతత్ మహజ్ఞానం ఋషి సంక్షిప్య చాబ్రవీత్. విస్తారంగానూ తెలియజేశాడా మహర్షి, అలాగే ఎంతో సంక్షిప్తంగానూ తెలియజేశాడు. ఎందువల్ల ఇలా రెండు రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు అంటే అది పండితులైనటువంటి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టం హి విదుషాం లోకే సమాస వ్యాస ధారణం మన్వాది భారతం కేజి దాస్తీకాది తథాపరే. విదుషాం లోకే సమాస వ్యాస ధారణం ఇష్టం హి. పండిత లోకంలో విస్తృతంగా చెప్పటము సంక్షిప్తంగా చెప్పటము అనే ఈ రెండు విధానాలు కూడా ఎంతో ఇష్టమై ఉన్నాయి. కాబట్టి అన్ని వర్గముల వారిని అందరినీ కూడా ఆకర్షించి చక్కగా నీతిబోధ చేసి ధర్మ మార్గ ప్రవర్తకులుగా చేయటం కోసం ఇన్ని రకాలుగా ఈ భారతాన్ని ఈయన రచించారు. మనసులో ఊహిస్తున్నారు, అంతా దర్శిస్తున్నారు ఆయన. ఈ భారతాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రారంభం చేస్తారనే విషయాలు కూడా ఇందులో చెబుతూ ఉన్నారండి. మన్వాది భారతం కేచి దాస్తీకాది తథాపరే. మనువు మొదలైనటువంటి మహారాజులు వీళ్ళందరూ జన్మించినటువంటి బ్రహ్మ సృష్టి నుంచి ప్రారంభించి భారతాన్ని ప్రారంభించేవాళ్ళు కొంతమంది అయితే ఆస్తీకాది తథాపరే. సర్పయాగం జరిగినప్పుడు దాన్ని ఆపు చేయటం కోసం జరత్కారువు యొక్క సంతానమైన ఆస్తిక మహర్షి యొక్క వృత్తాంతం దగ్గర నుంచి ప్రారంభించి భారతాన్ని చెప్పేవాళ్ళు మరికొంతమంది. మన్వాది భారతం కేచి దాస్తికాది తథాపరే. ఆ తరువాత తథోపరిచరాద్యన్యే విప్రాహ సమ్యగధీయతే. ఇంకొక చోట ఉపరిచర వసు అనేటువంటి వసువు యొక్క చరిత్ర దగ్గర నుంచి ప్రారంభించి ఈ భారతాన్ని చెప్పేటువంటి వాళ్ళు మరికొంతమంది. ఎక్కడి నుంచి ప్రారంభించి ఎలా చెప్పినా కూడా అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే విశ్వ విజ్ఞాన సర్వస్వమే. తథోపరిచరాద్యన్యే విప్రాహ సమ్యగధీయతే వివిధం సంహితాజ్ఞానం దీపయంతి మనీషిణ
ఈ విధంగా పంచమ వేద తుల్యమైనటువంటి భారతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, వివిధమైనటువంటి జ్ఞానాన్ని మనీషిణ దీపయంతి, పండితులైనటువంటి వాళ్ళు ప్రకాశింపజేస్తూ ఉన్నారు, ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. భారతంలో సమగ్రమైనటువంటి లోక జ్ఞానం అంతా కూడా, భగవత్ తత్వం అంతా కూడా, ధర్మం అంతా కూడా నిలిచి ఉన్నది. మరి ఈ భారతాన్ని వ్యాఖ్యానే కుశలా కేచిత్ కేచిత్ గ్రంథస్య ధారణే తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం. కొంతమంది భారతాన్ని వ్యాఖ్యానం చేసి 10 మందికి తెలియజేసి వాళ్ళందరూ వింటూ ఉంటే వీళ్ళు కూడా ఆనందించేటువంటి పండితులు కొంతమంది ఉంటారట. కేచిత్ గ్రంథస్య ధారణే, కొంతమంది గ్రంథాన్ని చక్కగా అవపోసన బట్టి నిరంతరము పారాయణ చేస్తూ ధర్మార్థకామ మోక్షముల యొక్క ఫలితాన్ని పొందేవాళ్ళు మరికొంతమంది. అటువంటి భారతం తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం, తన తపశక్తితో, దీక్షతో, అకుంఠితమైనటువంటి చక్కని శక్తితో వ్యాస మహర్షి దివ్య దృష్టితో వీక్షించినటువంటి వాడై, ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః, నిజమైనటువంటి ఈ చరిత్రను ఒక చక్కని యథార్థ గాథగా అందంగా మలిచి నవరసములతో కలిపి అద్భుతమైనటువంటి ఒక భక్ష్య పదార్థంలాగా సామాన్యుల దగ్గర నుంచి పండితుల దాకా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఇతిహాసాన్ని ఆయన చక్కగా స్మరణ చేసి హృదయంలో నిలుపుకున్నారు. సమస్తమైన బ్రహ్మాండాన్ని, వేదముల యొక్క సారాన్ని అంతా కూడా మనస్సులో తలుచుకుని దాన్ని మేళవిస్తూ ఈ యథార్థ గాథను మనందరికీ అందించేటువంటి ప్రయత్నం చేశారు వ్యాస మహర్షి. పరాశరాత్మజో విద్వాన్ బ్రహ్మర్షి సంశితవ్రత, పరాశర మహర్షి యొక్క కుమారుడు, పండితుడు బ్రహ్మర్షి, బ్రహ్మతత్వం తెలిసినటువంటి ఆయన, బ్రహ్మసూత్రములు రచించినటువంటి వారు సంశితవ్రత. అటువంటి వ్యక్తి ఏ విధంగా ఈ భారతాన్ని రచించారు అంటే సంశితవ్రత అంటే అసిధారావ్రతంలాగా, ఒక నియమంలాగా, ఏ మాత్రము కూడా ఏ మొరపాటు లేకుండా ఎంతో శ్రద్ధగా వ్యాస మహర్షి మనకు అందించారు. ఈ రకంగా సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ వ్యాస మహర్షి మనస్సులో ఏదైతే స్మరణ చేశారో అవన్నీ మనం ఈనాడు యథాశక్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత వృత్తాంతం ఏం జరిగిందో రేపు ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యులు వారు ప్రారంభిస్తారు. శ్రద్ధాశక్తులతో చక్కగా పారాయణ చేద్దాం. అథ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి ప్రథమోధ్యాయ ప్రథమోధ్యాయ దృశ్యంతే తాని తాన్యేవ దృశ్యంతే తాని తాన్యేవ తథా భావాయుగాదిషు తథా భావాయుగాదిషు ఏవమేతదనాద్యంతం ఏవమేతదనాద్యంతం భూతసంఘాతకారకం భూతసంఘాతకారకం అనాదినిధనం లోకే చక్రం సంపరివర్తతే చక్రం సంపరివర్తతే త్రయస్త్రింశత్ సహస్రాణి త్రయస్త్రింశత్ శతానిచ త్రయస్త్రింశత్ దేవానాం సృష్టిసంక్షేపలక్షణా దివః పుత్రో బృహద్భానుః చక్షురాత్మా విభావసుః సవితా సరుచి కోర్కో భానురాశావహోరవిః సుతా వివస్వతః సర్వే మహ్యస్తేషాం తథా వరః
सर्वेषां तथा वरः देवभ्रार्तनयस्तस्य देवभ्रार्तनयस्तस्य सुभ्राडिति ततः स्मृतः सुभ्राडिति ततः स्मृतः सुभ्राजस्तु त्रयः पुत्राः सुभ्राजस्तु त्रयः पुत्राः प्रजावन्तो बहुश्रुताः प्रजावन्तो बहुश्रुताः दशज्योतिश्शतज्योतिः दशज्योतिश्शतज्योतिः सहस्रज्योतिरेव च सहस्रज्योतिरेव च दशपुत्रसहस्राणि दशपुत्रसहस्राणि दशज्योतेर्महात्मनः दशज्योतेर्महात्मनः ततो दशगुणाश्चान्ये ततो दशगुणाश्चान्ये शतज्योतेरिहात्मजाः शतज्योतेरिहात्मजाः भूयस्ततो दशगुणाः भूयस्ततो दशगुणाः सहस्रज्योतिषस्सुताः सहस्रज्योतिषस्सुताः तेभ्योऽयं कुरु वंशश्च तेभ्योऽयं कुरु वंशश्च यदूनां भरतस्य च यदूनां भरतस्य च ययातीक्ष्वाकुवंशश्च ययातीक्ष्वाकुवंशश्च राजर्षीणाञ्च सर्वशः राजर्षीणाञ्च सर्वशः सम्भूता बहवो वंशाः सम्भूता बहवो वंशाः भूतसर्गाः सुविस्तराः भूतसर्गाः सुविस्तराः भूतस्थानानि सर्वाणि भूतस्थानानि सर्वाणि रहस्यं त्रिविधं च यत् रहस्यं त्रिविधं च यत् वेदा योगः स विज्ञानः वेदा योगः स विज्ञानः धर्मोऽर्थः काम एव च धर्मोऽर्थः काम एव च धर्मार्थकामयुक्तानि धर्मार्थकामयुक्तानि शास्त्राणि विविधानि च शास्त्राणि विविधानि च लोकयात्राविधानं च लोकयात्राविधानं च सर्वं तद्दृष्टवान् ऋषिः सर्वं तद्दृष्टवान् ऋषिः नीतिर्भरतवंशस्य नीतिर्भरतवंशस्य विस्तारश्चैव सर्वशः विस्तारश्चैव सर्वशः इतिहासाः स वैयाख्याः इतिहासाः स वैयाख्याः विविधाश्रुतयोऽपि च विविधाश्रुतयोऽपि च इह सर्वमनुक्रान्तम् इह सर्वमनुक्रान्तम् उक्तं ग्रन्थस्य लक्षणम् उक्तं ग्रन्थस्य लक्षणम् संक्षेपेणेतिहासस्य संक्षेपेणेतिहासस्य ततो वक्ष्यति विस्तरम् ततो वक्ष्यति विस्तरम् विस्तीर्यैतन्महज्ञानम् विस्तीर्यैतन्महज्ञानम् ऋषिः संक्षिप्य चाब्रवीत् ऋषिः संक्षिप्य चाब्रवीत् इष्टं हि विदुषां लोके इष्टं हि विदुषां लोके समासव्यासधारणम् समासव्यासधारणम् मन्वादिभारतं केचित् मन्वादिभारतं केचित् आस्तीकादि तथा परे आस्तीकादि तथा परे तथोपरि च राद्यन्ये तथोपरि च राद्यन्ये विप्राः सम्यगधीयते विप्राः सम्यगधीयते विविधं संहिता ज्ञानम् विविधं संहिता ज्ञानम् दीपयन्ति मनीषिणः दीपयन्ति मनीषिणः व्याख्याने कुशलाः केचित् व्याख्याने कुशलाः केचित् केचित् ग्रन्थस्य धारणे केचित् ग्रन्थस्य धारणे तपसा ब्रह्मचर्येण तपसा ब्रह्मचर्येण यस्य वेदं सनातनम् यस्य वेदं सनातनम् इतिहासमिमं चक्रे इतिहासमिमं चक्रे पुण्यं सत्यवती सुतः पुण्यं सत्यवती सुतः पराशरात्मजो विद्वान् पराशरात्मजो विद्वान् ब्रह्मर्षिः संशितव्रतः ब्रह्मर्षिः संशितव्रतः భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమం పరిపూర్ణం గావించాం. ఇప్పుడు శ్రీమన్ మహాభారతంలో క్లిష్టమైన శ్లోకాలకు విశ్లేషణ అనేటువంటి ప్రహేళిక భాగాన్ని ఆచార్యుల వారు అందిస్తారు. అది కూడా శ్రద్ధగా విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. చాలా బాగా ఈరోజు ప్రవచనం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఉన్నదంతా మన దేహంలో ఉన్నది అనేటువంటి సమన్వయం మనకు బాగా కనబడుతోంది.
ఈరోజు ఉపన్యాసం యొక్క సారాన్ని పరిశీలన చేస్తే అదే ఆదిత్యులందరూ ఎక్కడో ఉన్నారని కాదయ్యా, నీ దేహంలో ఉన్నటువంటి శక్తులే ఆదిత్య స్వరూపమని, అలాగే బయట ఉన్నటువంటి దేవతలే మనల్లో ఏ రూపాల్లో ఉన్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఆచార్యుల వారు చక్కగా ప్రస్తావన చేశారు. అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మహాసముద్రం ఉందనుకోండి, అందులో ఒక అలని ముట్టుకుంటే సముద్రం మొత్తాన్ని ముట్టుకున్నట్టే కదా, ఒక్కొక్క అలని ముట్టుకోవాలా? ఈ సృష్టి అనే మహాసముద్రంలో మనం కూడా ఒక అల. మనల్ని మనం తెలుసుకుంటే ప్రపంచం మొత్తాన్ని, సృష్టి అంతటిని కూడా తెలుసుకున్నట్టే. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అని పెద్దవాళ్ళు చెప్పడం. అలా ఆత్మాన్వేషణ మార్గాన్ని బోధించేదంతా కూడా భారతమే. అలాంటి ఆత్మాన్వేషణలో భారతంగానే ఆ మార్గంగానే ఈ ప్రహేళికల్లో యక్ష ప్రశ్నలను గురించి మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. నిన్న చెప్పుకున్నటువంటి ప్రశ్నే, కిం స్విద్ ఆదిత్యమున్నడితి కేచ తస్యాభితశ్చరాహ కశ్చైనమస్తన్నడితి కస్మింశ్చ ప్రతిష్ఠతి. పాడిన పాటే కదా పరమేశ్వర అంటే రెండు రోజులుగా, రోజు ఆలపించిన రాగం వేరు, ఈరోజు ఆలపించేటువంటి రాగం కూడా వేరు. రాగాన్ని బట్టి పాట వినడానికి ఇంపుగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఓ కొత్త రకమైనటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యక్షుడు అడిగిన ప్రశ్న ఏమిటి, ఆదిత్యుణ్ణి ఉదయింపజేసేది ఏదయ్యా, ఆయనతో చరించేటువంటి వారెవరు, ఆయన్ని అస్తమింపజేసేది ఏది, ఆయన దేనియందు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. ధర్మరాజు చెప్పినటువంటి మాట బ్రహ్మా ఆదిత్యమున్నజతి అన్నారు. అందుకే ఒక్కొక్క పదాన్ని ఎంత జాగ్రత్తగా వాడతాడో వ్యాస భగవానుడు. భారతాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూస్తారని నన్నయ్య గారు కూడా ఒక పద్యాన్ని చెప్పారుగా పెద్దవాళ్ళు, ధర్మసూక్ష్మజ్ఞులు ధర్మశాస్త్రం బని అని ఒక పద్యం వస్తుంది. ధర్మసూక్ష్మవేత్తలందరూ కూడా ఇది గొప్ప ధర్మశాస్త్రమయ్యా అంటారు. యోగులందరూ దీన్ని యోగశాస్త్రం అంటారు. ఎవరికి కావలసింది అంతా వాళ్ళ వాళ్ళకి భారతంలో దొరుకుతుంది అని అలా భావన చేస్తూ ఉంటే యోగులు వేదాంతులు కూడా వాళ్ళ స్థాయిలో దాన్ని గ్రహిస్తూ ఉంటారు. అలా అర్థం వచ్చేలాగా ధర్మరాజు సమాధానం చెప్తాడు. బ్రహ్మ ఆదిత్యమున్నటిది అన్నారు కదా, బ్రహ్మము ఆదిత్యుణ్ణి ఉదయింపజేస్తుంది అని చెప్పాడు యక్షుడికి. కాబట్టి అక్కడతో అర్థమైంది, మనం యక్షుణ్ణి మించిన వాళ్ళం కాబట్టి ఇంకొంచెం ఆలోచన చేసుకోవాలి. అసలు బ్రహ్మ అంటే ఏమిటి, ఆదిత్యుడు అంటే ఏమిటి అని తెలియాలి కదా. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, అంతటికి మూలం. ఆదిత్యుడు అంటే సూర్యుడు. అలా ఒక అర్థం ఉంటే ఆదిత్య అనే పదానికి ఒక గొప్ప అర్థం చెప్పారు. ఆదిత్యులంటే మనమే. ఈరోజు ఆచార్యుల వారు చెప్పింది కూడా అందుకు అన్వయమైంది. అదేం చిత్రము కానీ అనుకోకుండా అలా కలిసింది. ఆదిత్య అంటే మనమే అని ఎలా అర్థం చెప్పారు? అదితి అనేటువంటి పుత్రులు కాబట్టి ఆదిత్యులు అన్నారు. దేవతలందరికీ ఆదిత్యులని పేరు, సూర్యుడికి ఆదిత్యుడని పేరు. మరి మనకి ఆదిత్యుడని ఎలా పేరు అంటే, ఆదత్తే శబ్దాదీన్ శ్రోత్రాదిభి ఇది ఆదిత్య, ఆదత్తే హి రసం రవిహి అని కూడా ఒకచోట వస్తుంది కదా. ఆదత్తే అంటే మనకి ఈ చెవు, కన్ను, నోరు, ముక్కు ఇలాంటి ఇంద్రియాలు ఉంటాయి కదా, ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా గ్రహిస్తాం. ఇలాంటి స్వభావం ఎవరికి ఉంటుందో వాడిని ఆదిత్యుడు అంటారయ్యా అన్నారు. అప్పుడు మనందరం ఆదిత్యులమే కదా. ఎటువంటి ఆదిత్యులం అంటే, ఇక్కడ చక్కటి వేదాంతపరమైన విషయాన్ని చెప్పారు. మనల్ని బ్రహ్మం ఉదయింపజేస్తోంది అంటే, బ్రహ్మం ఉదయింపజేస్తోంది అంటే అసలు బ్రహ్మం రెండు విధాలుగా ఉంది అని ప్రస్తావన చేశారు. ద్వే బ్రహ్మణి వేదితవ్యే, రెండు విధాలుగా తెలియవస్తోందని, విధాలుగా మనకు కనబడుతోంది. ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరంచడితో అంటారు. ఒకటి పరబ్రహ్మగాను, ఒకటి శబ్ద బ్రహ్మంగాను, అంటే వేదంగా కూడా గోచరిస్తోంది. ఈ వేదంలో ఏం చెప్పారట, ఈ ఆదిత్య రూపుడైనటువంటి జీవుడు, ఎలాంటి ఆదిత్య రూపుడో ఇందాక చెప్పుకున్నాం, ఈ ఆదిత్య రూపుడైన జీవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే, ప్రతి ఇంద్రియం ద్వారా అన్నిటినీ గ్రహిస్తూ ఇవన్నీ నావి, ఇవన్నీ నావి, ఈ దేహం కూడా నేనే అని భ్రమిస్తూ ఉంటాడు. ఇలా దేహభ్రాంతిలో ఉన్నటువంటి ఆదిత్యుడికి బ్రహ్మము, వేదము తనదైన జ్ఞానబోధ ద్వారా ఆయనలో జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది గనుక ఆదిత్యుణ్ణి బ్రహ్మం ఉదయింపజేసింది అని చెప్పాడు. ఆదిత్య రూపుడైన జీవుణ్ణి వేదరూపమైనటువంటి బ్రహ్మము తన జ్ఞానబోధ చేత ఉదయింపజేసింది అనేటువంటి అర్థం ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎలాంటి జ్ఞానము అంటే,
దేహమే నేను అనుకునేటువంటి ఈ భ్రాంతి రూపమైన జ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మమే నీవు అనేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి వేదం జీవుణ్ణి ఉదయింపజేస్తోందయ్యా అన్నారు. ఈ విధంగా అర్థం చెప్పారు. ఆ తర్వాత కేచ తస్యాభితశ్చరాహ, ఆయనతో చరించేవారు ఎవరయ్యా అంటే గొప్ప మాట చెప్పారు. దేవతలు చరిస్తారు అని ధర్మరాజు అన్నాడంటే ఇక్కడ చెప్పిన అర్థం ఏమిటి అంటే శమాది గుణములే దేవతలయ్యా అన్నారు. శమాది గుణములు అంటే పెద్ద పెద్ద అర్థాలకు పోవక్కర్లేదు, కానీ ఋషులు అలవరుచుకునేటువంటి గుణములు శమాది గుణములు. అవి ఎలా ఉంటాయంటే అహింస, సత్యము, అస్థైర్యం, మనస్సులో కూడా ఇంకొకటి ద్రవ్యం పైన ఆసక్తి కనబరచకుండా ఉండడం, అపరిగ్రహం, ఒకరి వస్తువుని కాంక్షించకుండా ఉండడం, ఈ విధమైన గుణాలన్నీ శమాది షట్కంలో భాగంగా వస్తూ ఉంటాయి. ఈ మంచి మంచి గుణాలన్నీ, శమాది గుణాలన్నీ జ్ఞాన మార్గంలో పయనించేటువంటి ఆదిత్యుడికి, జీవుడికి సహచరులయ్యా అన్నారు, వాళ్ళు దేవతలయ్యా అన్నారు. కశ్చైనమస్తన్నజతి, ఇక్కడ కూడా ఒక అన్వయాన్ని చేసుకోవాలి. ఆయన్ని అస్తమింపజేసేది ఏది అన్నారు. అస్తమయం అంటే మనం ఏమనుకుంటాం, వెళ్ళిపోవడం అనుకుంటాం కదా, ఇక్కడ అలా అనలేదు. అస్తం అంటే అపహత పాప్మాది గుణాష్టక విశిష్టం అన్నారు. అస్తం అంటే తనదైనటువంటి స్వస్థానానికి చేరుకోవడం అస్తమయం అంటే. ఎలాంటి స్థానం అది అంటే వేదాలలో కొన్ని చోట్ల 8 గుణాలు చెప్పారు. ముసలితనం లేకపోవడం, మృత్యువు లేకపోవడం, శోకం లేకపోవడం, ఇలాంటి గుణాలు 8 ఉంటాయి. ఈ 8 గుణయుక్తమైనటువంటి తనదైన స్వస్థానానికి జీవుణ్ణి వేదరూపమైనటువంటి ధర్మమే తీసుకెళ్తోందయ్యా, అది ధర్మం అస్తమింపజేస్తోంది అన్న మాటలో అర్థం. మరి ప్రతిష్ఠింపజేసేది ఏది అంటే దేని ఎందు ప్రతిష్ఠింపబడతాడంటే వేదరూపమైన ఈ ధర్మం యొక్క సహాయంతో నిష్కైవల్య రూపం అంటే కైవల్య రూపమైనటువంటి పదమునందు ప్రతిష్ఠింపబడతాడు అని చెప్పారు. తిష్టతి అన్న ప్రతిష్ఠతి, ఎక్కడికి చేరుకుంటే మళ్ళీ తిరిగి రాడో దాని యందు సమ్యక్కుగా ప్రతిష్ఠింపబడతాడు. ఇక మళ్ళీ పునరావృత్తి రహితుడైపోతాడయ్యా. అటువంటి విధమైనటువంటి అర్థం ఈనాడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో దాక్కుని ఉంది. ఇది చాలా అంతర్గర్భితమైనటువంటి విషయం. గొప్పవారందరికి కూడా దీనివల్ల ఒకనొక ఉత్సుకత వస్తుంది, అలాగే ఆనందిస్తారనే భావంతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి యక్ష ప్రశ్నల్లో, వాటన్నిటినీ కూడా మరుసటి రోజు మనం ఈ ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. ఈరోజుకి నమో వెంకటేశాయ. ప్రహేళిక భాగాన్ని చక్కగా శ్రవణం చేశాం. ఇప్పుడు స్వామివారి దివ్యమైనటువంటి గుణములతో కూడినటువంటి గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ
గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద వాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ కుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కళ్యాణ గోవింద నీర జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దమూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆజ్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రవణానందంగా స్వామివారి దివ్య సంకీర్తన గానం చేశాం, స్వామివారి నామాలు చక్కగా శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులన్నీ కూడా ఆచార్యుల వారితో కలిపి మంగళాంతం వరకు కలిసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.